జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని మొదటిగా మనం ధ్యానించేద్దాం. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమెన్. జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి చక్కటి మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ఫ్లామ్ సండే అనగాలనే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది గాడిద నెక్కి యేసుక్రీస్తుల వారు వచ్చేస్తున్నారు, గాడిద నెక్కేశారు వచ్చేస్తున్నారు. అపొస్తలుడు లేక లూకా గారు రాసినటువంటి మరి సువార్తలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయం 30వ వచనంలో శిష్యులతో ప్రభు చెప్పేటటువంటి మాట అదేమంటే, మీరు ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగాలనే కచ్చబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూడా కూర్చుండలేదు. యేసు గాడిద ఎందుకు ఎక్కాలి? యేసుక్రీస్తుల వారు ఆ గాడిద మీద ఎందుకు రావాలి? జకరయ్య ఆ గాడిద గురించి ఎందుకు ప్రవచించాలి? గాడిదకున్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మొదటి రాజులు 1వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాజైనటువంటి దావీదు తన యొక్క పరివారమును పిలిచి చెప్తుంటాడు ఏమనంటే, మీ ఏలినవాడు లేక నా కుమారుడైనటువంటి సలోమానును మీరు తీసుకుని ఈ యొక్క గాడిద మీద ఎక్కించుకుని చదువుతారు ఒకసారి మార్చ. మొదటి రాజులు 1వ అధ్యాయం 33వ వచనం, నా కుమారుడైన సలోమానును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సొదొకు ప్రవక్త అయినటువంటి నాతానును అక్కడ ఇజ్రాయిల్ మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సలోమాను చిరంజీవి అగునుగా కని ప్రకటన చేయవలెను అన్నాడు. ఎందుకు యేసుక్రీస్తుల వారు గాడిదనే ఎక్కాడు అంటే, ప్రవక్తలు కూడా ఎందుకు గాడిదల గురించే ప్రవచించారు అంటే, ఈరోజు చాలా మంది బుద్ధి లేని వారు, చాలా మంది మత సన్యాసులు, చాలా మంది ఏం చెప్తుంటారంటే, ఆ రోజుల్లో ఇజ్రాయేలీల దగ్గర గుర్రాలు లేవండి, గాడిదలు మాత్రమే ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి కాబట్టి ఆ గాడిదల మీద వారు ఎక్కి బయటికి వెళ్ళేవారు, కానీ వారికి ఏమీ కూడా లేవు అనే మాటలు చెప్తుంటారు. బైబిల్ చరిత్ర అంతా కూడా జరిగింది ఎక్కడా అని అడిగితే, ఏదోను అనే తోట ఎక్కడ ఉంది అని అడిగితే, ఇరాన్ ఇరాక్ అనే దేశాల చుట్టూనే ఉంది. అంటే అదే ప్రదేశంలో ప్రపంచం మొట్టమొదటిగా సృష్టించబడ్డది, మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి మానవ స్త్రీ జన్మించింది ఎక్కడా అని అడిగితే, ఏదేను వనములోనే కదండి. ఆ ప్రాంతంలో వారు పుట్టినప్పుడు అక్కడ దేవుడు సమస్తమైనటువంటి జంతువులను, పక్షులను, నేలన పాకే పురుగులను సమస్తమును సృష్టించాడు. అంటే వాటిల్లో గుర్రాలు లేవంటారా? గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథములో మనం చూసినప్పుడు ఒక్కసారి ఆ న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ మాట్లాడుతున్నాడు, తెల్లని గాడిదలు ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుండు వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి మీరు ప్రకటించండి. అంటే గాడిదని ఎందుకు ఎక్కాలి? గాడిదని ఎందుకు ఎక్కాలి అంటే, గాడిదను రెండు విధాలుగా కూడా ఆ రోజుల్లో మనుషులు ఉపయోగించేవారు. ఒకటి బరువును మోయటానికైతే, రెండవది శాంతికి చిహ్నముగా. ఫర్ ఎగ్జాంపుల్, శత్రువు దగ్గరికి ఒక గుర్రం ఎక్కి వెళ్ళారనుకోండి, ఆ గుర్రం మీద వచ్చినటువంటి మనుషులను చూడగాలని శత్రువు ఏమనుకుంటాడు, అతడు యుద్ధం చేయటానికి వచ్చాడు అని అనుకుంటారు.
అయితే గాడిద మీద వెళ్ళినప్పుడు వీరికి ఏమొస్తుంది అని అడిగితే, సమాధాన పడటానికి వచ్చారు అని వారు అనుకోవటానికి ఆస్కారం ఉండేది. అందుకోసమని వీరు గుర్రముల మీద కాకుండా గాడిదల మీద వెళ్ళటానికి ఏం చేసేవారు, ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉండేవారు. తెల్లని గాడిదల మీద వెళ్ళేవారు లాగా ఇంకేం చేసేవారట, త్వాసుల మీద కూర్చుండి వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతులను మీరు ప్రకటించండి, సమాధానకరమైనటువంటి మాటలను మీరు ప్రకటించండి అనే మాటలను మీరు వాడుతున్నారు. జకర్యా ప్రకటించినా లేక ప్రవచించినా, మీకా ప్రకటించినా లేక ప్రవచించినా, బైబిల్లో ఉన్నటువంటి యెషయా ప్రవక్త ప్రవచించిన లెక్క ప్రకటించిన ఇదంతా కూడా ఎందుకోసము అని అడిగితే, దేవాది దేవుడైనటువంటి ఆ యేసుక్రీస్తుల వారు ఆ గాడిద మీద ఎందుకు రావాలి అంటే, ఒకటి సమాధానమును మనుషులకు ఇవ్వటానికి, రెండవది మన వాక్యములో చూసినప్పుడు ఆ రోజుల్లో ఏది ప్రతి జంతువును కూడా దేవుడు బలిగా తీసుకోవటానికి ఇష్టపడేవాడు. కానీ ఈ గాడిద బలి అర్పించడానికి యోగ్యమైనది కాదు. అంటే ఈ గాడిద ఏదైనా పుట్టింది అనుకోండి, ఆ గాడిదకు ప్రతిగా గొర్రెపిల్లను తీసుకుని వచ్చి బలిగా ఇవ్వాలి. ఒకవేళ దానికి ప్రతిగా గొర్రెపిల్ల లేని పక్షాన ఆ యొక్క గాడిద యొక్క మెడ విరిచి చంపేయాలి. అది ఆది నుండి వస్తున్నటువంటి సిద్ధాంతం లేక వారు చేస్తున్నటువంటి కర్తవ్యం. ఇప్పుడు మనుషులకు బలిగా పనికిరానటువంటి గాడిదను దేవుడు ఎన్నుకుని దానిపైన కూర్చోవటానికి వచ్చాడు. ఎందుకు అంటే దేవునికి నీ మనిషినికి మధ్య ఏదైతే సంబంధము కోల్పోయి ఉన్నారో, ఏదైతే సఖ్యతను కోల్పోయి ఉన్నారో, ఏదైతే సమాధానమును కోల్పోయి ఉన్నారో, ఆ సమాధానమును కలపటానికి దేవాది దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కోరుకున్నాడు. ఆమెనంటారా? ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంటే యేసుక్రీస్తుల వారు చక్కటి మాట అంటాడు. లూకసు వార్త 14వ అధ్యాయం 5వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. మీలో ఎవని గాడిదైనను ఎత్తైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను అన్నాడు. ఆమెన్. మీలో ఎవని గాడిద అయినను విశ్రాంతి దినము రోజున కింద పడిపోతే లేక గోతిలో పడిపోతే మీరు ఆ గాడిదను తీయరా అన్నాడండి. గాడిద అనబడినటువంటి ప్రాంతంలో అక్కడ ఒకటి అని పెట్టాడండి. ఒకటి అని కింద చూడగాలనే మీలో ఎవరి కుమారుడైనను గోతిలో పడిపోతే మీరు ఆ కుమారుడిని మీరు పైకి లేపరా అడుగుతున్నాడు. ఆమెన్. గాడిదను యేసుక్రీస్తుల వారు దేనితో పోల్చాడు అంటే మనుష్యునితో పోల్చాడు, మనుష్య కుమారునితో పోల్చాడు. ఈరోజు చాలా మంది పడిపోతుంటే, నిలబడలేకపోతూ ఉంటే, వ్యసనములకు బానిసలైపోతూ ఉంటే, వారి యొక్క స్థితిలో నుంచి బయటికి రాలేకపోతుంటే వారిని అలా విడిచిపెట్టేస్తున్నారే, కానీ వారిని పైకి లేపడానికి ఎవరు కూడా పూనుకోవచ్చని లేదు. ఒక గాడిద గోతుల్లో పడిపోతే ఏం చేయాలట, ఏమండి గాడిద అయితే వదిలేస్తారేమో చాలా మంది, బట్ బిడ్డ పడిపోతే లేపుతారా వదిలేస్తారా, లేపుతారా వదిలేస్తారా? వాడు పడిపోయినా చెడిపోయినా క్షీణించిపోయినా ఎన్ని ఇబ్బందులు పడిపోయినా నానా హంగామా చేసిన ఏ తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టడు. మా నాన్న కూడా నేనంటే చాలా ఇష్టమండి, ఎన్నో ఇబ్బందులు పెట్టాను, ఎన్నో కష్టాలు నా కుటుంబానికి పెట్టేశాను, నా భార్యను బిడ్డలను నా తల్లిని తండ్రిని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో అవమానాలకు గురి చేస్తే మా తండ్రి నా చేతిని పట్టుకొని పైకి లేపుతూనే వచ్చాడండి. ఏ రోజు కూడా నా కొడుకు చెడిపోయాడు, ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు, నా డబ్బు అంత నాశనం చేస్తున్నాడు, నా డబ్బు ఎంత ధనం తీసుకుని వెళ్ళి జైల్లో ఉన్నటువంటి వాడికి బెయిల్ కోసం పెట్టాలి, కేసు కొట్టేయడానికి పెట్టాలి, ఎంత డబ్బు నేను పెట్టేసి వాడిని బయటికి తీసుకురావాలని ఆలోచించిలా నా చేతిని పట్టుకొని ఆయన దుఃఖపడి అవమానపరచబడి నా భార్య కానీ బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ చాలా రోజుల్లో అన్నం తినకుండా అవమాన భారము చేత
కృషించిపోయి బయటికి రావాలంటే కూడా ముఖము చెల్లక్క బాధను అనుభవిస్తూనే ఉండేవారు. ఎప్పుడు ఎవరు వచ్చి ఏమంటారో తెలియక వాడు నా చేతిని విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే తండ్రికి బాధ్యత ఉంటుంది. ఏ కుమారుడైనా పడిపోతే, చెడిపోతే, బిడ్డ కాకుండా పోతే, కుమార్తె కాకుండా పోతే వారు ఎలాంటి వారైనా నా యొద్దకు వచ్చు వారిని నేను త్రోసివేయనని ప్రభు చెప్పినట్లుగా కన్న పేకు ఆ తీపి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోలేక మెల్లగా లాగడానికి ప్రయత్నం చేస్తారు. మన యేసుక్రీస్తుల వారు కూడా, మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనము పడిపోతున్నామని, చెడిపోతున్నామని చేతిని విడవలేదు కానీ, ఎందుకు పనికి రాకుంటున్నామని మనల్ని విడిచిపెట్టలేదు కానీ, ఎన్ని మారులు మనము దేవుని పైన వ్యతిరేకమైనటువంటి ప్రభావమును చూపించిన, వ్యతిరేకమైనటువంటి స్వభావమును చూపించిన దేవుడు విడిచిపెట్టలేదు కానీ, నీ కొరకు దేవునికి నీకు మధ్య సంధి చేయటానికి ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన చేసినటువంటి త్యాగం ఎంతో అమూల్యమైనది. రోజు చాలా మంది నామకర్తపు క్రైస్తవులు ఏదో పండగలు చేసేస్తున్నారు కానీ ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే ఆలోచన లేకుండా నచ్చినట్లుగా వెళ్ళిపోతున్నారండి. ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు ఆ గాడిద మీద ఎక్కాలి అంటే మనుషులు ఎవరికి కూడా పనికిరాని గాడిద. అవసరమైతే మనకి ఎప్పుడైనా కోపం వస్తే మొదటి బాధ్యత మనం ఏం ఉపయోగిస్తాం, మన ప్రజల మీద లేక ఇంట్లో వారి పైన మొట్టమొదటి మనం ఉపయోగించినటువంటి మాట ఏదన్నా ఉంది అని అడిగితే గాడిది అంటారు. అంతేనా, గాడిద అంటారు, అట్ట గాడిద అంటారు, కంచరి గాడిద అంటారు, ఇంకొక గాడిద అంటారు. అది ఎవరికి కూడా పనికి రాదు అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. కానీ దేవాది దేవునికి ఏది మనుషునికి పనికి రాదో, ఏది మనుషులు వద్దనుకుంటారో దానినే దేవుడు కావాలి అనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చాలా మంది భక్తులను చూసినప్పుడు దావీదు తన తండ్రి అయినటువంటి యెషయా కంట్లో పడలేదు, అడ్డాడండి, తన కంట్లో పడలేదు, అన్న కంట్లో పడలేదు, ఆఖరికి అభిషేకించడానికి వచ్చినటువంటి భక్తుడైన ప్రవక్త అయినటువంటి సమూయేలు కంట్లో కూడా పడలేదు. బట్ దేవుడు అంటాడు, ఇతడే నేను కోరుకున్నటువంటి నా ప్రియుడు, ఇతన్నే నీవు రాజుగా అభిషేకించాలి అంటాడు. అంటే మనుషులకు నీవు పనికి రాకపోవచ్చు, కట్టుకున్న భార్యకు నీవు పనికి రాకపోవచ్చు, లేక భర్తకు పనికి రాకపోవచ్చు, తన వారికే కొన్ని సందర్భాలలో నీవు పనికి రాకపోవచ్చు, తోటి ఉద్యోగస్తులకు నీవు పనికి రాకపోవచ్చు, నల్లగున్నవని, పొట్టుకున్నవని, లావుగున్నవని చాలా మాటలు చాలా అంటుండొచ్చు, లేక బక్కుకున్నావని అంటుండొచ్చు. కానీ ఎవరికి పనికిరాని నీవు యేసయ్యకు పనికొచ్చావు. యేసుకు నీవు కావాలి అని యేసు నీ కొరకు ప్రాణము పెంచడానికి లోకానికి వచ్చాడు. ఎవరైనా ఒకరు ఎవరి గాడిదైనా గోతిలో పడిపోతే ఆ గాడిదను తన యజమానుడు పైకి లేపడా. ఈరోజు అనేక మంది కొడుకులు పడిపోతున్నారండి, మనం కూడా పడిపోతున్నాం. కొన్ని సందర్భాలలో పడిపోతూ ఉంటాం. ఎక్కడ పడిపోతుంటాం? పాపములో పడిపోతాం, వేదనలో పడిపోతాం, శాపములో పడిపోతాం, అనేక బంధకాలలో పడిపోతాం. ఆర్థిక ఇక్కట్లు పెరిగిపోయినాయని, కుటుంబ సమస్యలు పెరిగిపోయినాయని, ఆదరించే వారు లేరని, ఇబ్బంది పెట్టేస్తున్నారని, అనేక విషయాలలో అనేక మారులు కింద పడిపోతూ ఉంటాం. పడిపోతున్నప్పుడు మనం అనుకుంటాం కదా, ఇక నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, నేను వేదన పడుతూ ఉంటే నా దేవుడు వింటాడా, నా సమస్యను దేవుడు తీరుస్తాడా, నా కష్టాన్ని దేవుడు తీరుస్తాడా, నేను ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, నా ప్రార్థన సరిపోదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. బట్ నీవు చేసే ప్రార్థనలో నిస్వార్థం ఉంటే, నీవు చేసే ప్రార్థనలో దేవునికి మెచ్చుకునేదిలా ఉంటే, నీ యొక్క ప్రార్థనలో భక్తి కనిపిస్తే, పాపాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఆయన వచ్చిందే కట్టబడి ఉన్నటువంటి గాడిద, ఎవరు ఎక్కని గాడిద, క్రొత్తగా ఉన్నటువంటి గాడిద, గ్రోతిలో పడిపోయినటువంటి గాడిదను విప్పి నడిపించి నిలబెట్టడానికే. ఆమెనంటారా, ఎందుకు ఆయన వచ్చాడు అంటే నిన్ను నిలబెట్టడానికి. చాలా సందర్భాలలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడేమోనని, దేవుడు వినడేమోనని బాధపడుతూ ఉంటాను.
బట్ ఆలోచన చేయండి, మనందరికీ తెలుసు ఒక భక్తుడు ఉన్నట్టు, అగస్టీన్ అనే ఒక భక్తుడు ఉన్నట్టు. ఆ భక్తుల కొరకు తన తల్లి ప్రతిరోజు ప్రార్థన చేసేది ఎంతకాలము అంటే దాదాపుగా 30 సంవత్సరముల పైచిలకు ప్రార్థన చేసింది. ఏడుస్తూ ఉండేది, ప్రతిరోజు ఏడ్చేది, ప్రతిరోజు కన్నీరు కార్చేది. అయ్యో నా బిడ్డ నా కంటికి కానకుండా పోతున్నాడు, నా మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు, అనేకమైనటువంటి వ్యసనాలలో పడిపోయాడు, వ్యభిచారం చేస్తున్నాడు, డబ్బంతో నాశనం చేస్తున్నాడు, అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టేస్తున్నాడు, నా దేవా కరుణిస్తావని ఏడుస్తూ ఉంటే దాదాపుగా 30 సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేసింది. 1 సంవత్సరం మార్పు రాలా, 2వ సంవత్సరం మార్పు రాలా, 3వ సంవత్సరం మార్పు రాలా, 4వ సంవత్సరం మార్పు రాలా, అలానే వదిలేసిందా అంటే వదిలిపెట్టలేదు, ఏడుస్తూనే ఉంది. తన మోకాళ్ళు అరిగిపోయేదాకా ప్రార్థన చేస్తూనే ఉంది. తన యొక్క కళ్ళల్లో నుంచి కన్నీరంతా ఇంగిపోయేదాకా ఏడుస్తూనే ఉంది, ప్రార్థన చేసింది 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 చేసింది. ఒక రోజున ఆ వ్యక్తి ఒక మార్గంలో గుండ వెళుతున్నట్టు, ఎటు వెళ్ళాలి అంటే అతడు తన గ్రామము నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళాలి అంటే వేశ్యలు ఉండేటటువంటి ఆ యొక్క దిబ్బం మీద నుంచి ఆ వ్యక్తి వెళ్ళాలి. ఆ మార్గంలో నుంచి వెళుతున్నటువంటి తరుణాన ఆ వ్యక్తి వేశ్యలకు అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఆయనతో కూడా అంతకు ముందు శయనించినటువంటి ఒక స్త్రీ ఆయన పిలుస్తూ ఉంటది, అగస్టీన్ హీరమ్మాయి, అగస్టీన్ నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూసి నీ ఎందుకు వెళ్ళిపోతున్నావు, నన్ను గుర్తుపట్టలేదంటే ఆయన అంటాడు కదా, యూ మే బి హర్ బట్ ఐ యామ్ నాట్ హీ అంటాడండి. అమ్మనంటారా, నీవు ఆమె వైత ఉండొచ్చు కానీ నేనైతే అతడిని కాను. క్రీస్తును ధరించాము అంటే పాత స్వభావం అంతా కూడా విడిచిపెట్టి నవీనమైనటువంటి స్వభావానికి వచ్చేయాలి. సో ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. 30 సంవత్సరముల ప్రార్థన అగస్టిన్ జీవితంలో నెరవేర్చబడ్డది. యేసయ్య ఎన్ని సంవత్సరాల నుండి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. గత 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరముల పాటు ఈ లోకములో జీవించి 3 సంవత్సరముల పాటు సువార్తను ప్రకటించి అనేకమైనటువంటి అద్భుతములను చేసి అనేక మందిని బ్రతికించి పాపముతో కట్టబడ్డావేమోనని, శాపములో కట్టబడ్డావేమోనని, వేదనలో ఉన్నావేమోనని నిన్ను విడిపించడానికి ఈనాటికి కూడా ఉచ్చరింప శక్యము కాని మూలుగల చెత్త నీ కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఇట్లుండగా ఏమందును, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కరువా, ఖడ్గమా, ఉపద్రవమా, లేక మరణమా, వస్త్రహీనత? దేవుని ప్రేమ నుండి మనలను వెడబాపునా అని ప్రభు అంటూ ఉంటాడు. సో ఈ రోజు నువ్వు ఎక్కడ పడిపోయావో నాకైతే తెలియదు, కానీ నీ ఇంటి వారు ఎక్కడ పడిపోయారో నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు, నీకు కూడా బాగా తెలుసు. ఆ దేవునికి నీ యొక్క చేతిని ఇచ్చి, నా దేవా నా కట్లను నీవు విప్పుతావా, ఫైనాన్షియల్గా చితికిపోయానయ్యా, ఆత్మీయంగా చితికిపోయానయ్యా, మానసికంగా చితికిపోయానయ్యా, దేవా నా కట్లను నీ విప్పుతావని ప్రభువును అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ కట్లను విప్పడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు ఎందుకు గాడిదని ఎంచుకోవాలి అంటే సమాధానమును మనుషులకు ఇవ్వాలి. దేవునికి మనుషునికి మధ్య ఏదైతే సమాధానము కోల్పోయిందో ఆ సమాధానాన్ని మరలా తిరిగి ఇవ్వాలి కనుక దేవాది దేవుడు గాడిదను ఎన్నుకున్నాడు. 2వదిగా మనం చూసినప్పుడు వారి వస్త్రములను తీసి ఎక్కడేస్తున్నారు అంటే ఆ గాడిద కాల కింద వేస్తారు. గాడిద కాల కింద మనం వేస్తారు. చూద్దాం ఈ మాట ఒకసారి మనం చూద్దాం. మత్తయి వార్త 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును, ఆయన బట్టల మీద కూర్చున్నాడు అన్నాడు. 7వ వచనం 11వ అధ్యాయం మార్కు సువార్త, వారు ఆ గాడిద పిల్లను యేసునకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చున్నాడు. ఏమండి, ఒక గాడిద వస్తున్నప్పుడు, గాడిద మీద ఒక వ్యక్తి వస్తున్నప్పుడు వస్త్రాలు తీయాల్సినటువంటి అవసరం ఏముంది? బట్టలు విప్పేసి మరి ఆ గాడిద కింద వేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు వస్త్రాలు వేస్తున్నారు అని అడిగితే
ఈరోజు ఎవరన్నా వస్తూ ఉండగలనే ఏం చేస్తారండి, కొత్తోళ్ళు లేకపోతే బాగా ధనము కలిగిన వారు, అధికారము కలిగిన వారు వస్తున్నారనుకోండి ఇక్కడికి, మనం ఏం చేస్తాం, మధ్యలో రెడ్ కార్పెట్ వేసేస్తాం. దేనికోసం? ఇక్కడ ఒక రెడ్ కార్పెట్ వేసేసి వారు వస్తూ ఉండగలిగిన పూలు చల్లుతాం. పూలు చల్లుతూ అవసరమైతే ఒక కొద్దిగా పెళ్లిలో చూస్తుంటాం కదండి, వచ్చే వారికి అత్తరు చల్లుతూ ఉంటారు. అటుపక్క ఒకరు నుంచొని, ఇటు పక్క ఒకరు నుంచొని అత్తరు చల్లుతూ ఉంటారు, వారిని స్వాగతిస్తూ ఉంటారు, వారిని మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వస్తూ ఉండగా, గాడిద మీద వస్తూ ఉండగా, ఆ గాడిదను చూసినటువంటి ప్రజలు ఏం చేశారట, వస్త్రములను తీసి గాడిద కాళ్ళ కింద పడేశారు, కొన్ని వస్త్రములు తీసి గాడిద మీద వేశారు. ఆ గాడిద మీద ఆయన కూర్చున్నాడు, వస్త్రముల మీద కూర్చున్నాడు. ఆ గాడిద వస్త్రములు తొక్కుంటూ వస్తూ ఉంది. ఎందుకు అంటే రాజుకు గౌరవము ఇవ్వాలి కనుక. రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద క్రింద పరచి బాకాను ఊదించి యెహూ రాజయున్నడని చాటించరట. ఇక్కడ యెహూ అనబడేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు, అతడు నింషీ కుమారుడు అని వ్రాయబడ్డది. నింషీ కుమారుడు అనేటువంటి యెహూ రాజుగా అవటానికి మొదటి వచనంలో మనం చూసినప్పుడు, 9వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, అంతటా ప్రవక్త యొక్క ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకని పిలిపించి అతనితో ఇట్లంటున్నాడు, నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోద్గిలాదుకునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహూ అక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇజ్రాయేలుల మీద పటాభిషక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం వచ్చేయక అక్కడి నుంచి వచ్చేయి అన్నాడు. ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకడైనటువంటి ఒక ప్రవక్తను పిలిచి అంటున్నాడు, నీవు రామగిలాదుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు ఒక తైలపు బుజ్జిని తీసుకుని వెళ్ళి, నింషీ కుమారులలో ఒకడైనటువంటి యెహూ అనేవాడు ఒకడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి అంటే, నిన్ను దేవుడు ఈ ప్రజల మీద రాజుగా నియమిస్తున్నాడు అని నీవు చెప్పేసి వచ్చేయి అంటాడు. ఈ రాజుగా అతన్ని అభిషేకించినాక, ఇతడు వచ్చేసినాక కొంతమంది వెళ్ళి అడుగుతారన్నమాట, బాబు ప్రవక్త వచ్చాడు కదా, ప్రవక్త అని వారు చెప్పరు కానీ వెంటనే తలుపు తీసి ఏం చేస్తాడు అంటే పారిపోతాడు. ఎలీషా ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ మాట చెప్పగాలని వెంటనే నిర్లక్ష్యం వచ్చేయక తావు చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు. ఎప్పుడైతే మాట చెప్పాడో ఈ వ్యక్తి ఏం చేయాలి, ఇక్కడ ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడానికి ఉండకూడదు కనుక వెంటనే లేచి పారిపోవాలి, తలుపు తీయగాలనే. పారిపోతే చూసిన వారందరూ అనుకుంటారు కదా, ఈ వెర్రివాడు వచ్చి నీతో ఏం చెప్పాడు, వెర్రివాడు వచ్చి నీతో ఏం చెప్పాడు అని అడగగాలనే. ఇతడు అంటాడు, ఏదో చెప్పాడులే అంటాడు, నువ్వు తడువు చేయొద్దు, దాచిపెట్టొద్దు, విషయం చెప్పు అనగాలని. అతడు అంటాడు, అతడు వచ్చి నన్ను ఈ ప్రజల పైన పట్టాభిషేకము చేశాడు, రాజుగా ఉండటానికి నన్ను అభిషేకించాడు అని చెప్పగాలని. 13వ వచనంలో మనం చూస్తున్నాం కదండి, అప్పుడు వారంతా కూడా, 12వ వచనం చూద్దాం, కాబట్టి వారు అదంతయు వచ్చింది, జరిగిన దానిని మాకు తెలియచెప్పమనగా అతడిట్లా, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పటాభిషక్తినిగా చేర్చున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పగా. ఆమెన్. సారీ, యెహోవా సెలవిచ్చుచున్నాడని, దేవాది దేవుడు ఇజ్రాయేలుల పైన నన్ను రాజుగా పెట్టాడని చెప్పగాలనే. మీరంతా ఏం చేశారండి, వస్త్రములను తీసి అక్కడ మెట్ల పైన పెట్టేశారు. ఆ మెట్ల పైన పెట్టేయగాలనే ఆ రాజు ఆ వస్త్రముల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇజ్రాయేలులో, యూదులలో ఒక నమ్మిక ఉంది, అది ఏంటి అని అడిగితే, ఎవరైనా రాజుగా అభిషేకించబడి వస్తున్నారా,
ఎవరినైనా నా పైన రాజుగా అభిషేకించబడ్డారా? దేవుడు మా పైన ఒకరిని అధికారిగా పెట్టాడా? ఇప్పుడు మేమేం చేయాలి? గౌరవమును తెలపాలి. ఏం తెలపాలి? గౌరవమును తెలపాలి. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, వారిని మేము హెచ్చించాలి. వారిని మేము ఏం చేయాలి? హెచ్చించాలి. కాబట్టి వస్త్రములను తీసి అక్కడ మేము పాలుపుగా వేస్తే, ఆ వస్త్రముల పైన తొక్కుకుంటూ వారు వస్తే, అది మేము వారికి ఇచ్చేటటువంటి ఘనత, వారికి ఇచ్చేటటువంటి ఘనత. రాజుకు ఏదైనా ఘనత ఇవ్వాలి అని చెప్తే ఆ ఘనత ఏదై ఉంది అని అడిగితే వారిని వారు తగ్గించుకోవచ్చారు. ఆ రోజులలో వారు ఏం చేశారు? వస్త్రములను తీసి పెట్టేశారు. యేసు దినాలలో కూడా వస్త్రములు వేసేసారు. అవి కొత్తవి కావచ్చు, పాతవి కావచ్చు, ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములు కావచ్చు, ఏదైతే ఏముంది వారిని వారు తగ్గించుకునటానికి ఆ వస్త్రములను తీసి అక్కడ పరిచేశారు. యేసుక్రీస్తుల వారు ఆ వస్త్రముల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎఫెసి పత్రిక 6:14 మనం చూసినప్పుడు, మీరు సత్యము అనే డాలును పట్టుకొని నీతి అనే మైమరబును తొడుగుకోవాలి అంటాడు. ఆ రోజు వారికి ఉన్నటువంటి వస్త్రములు ఏంటి అని అడిగితే, ఈ యొక్క నేత వస్త్రాలు అయి ఉండాలి, లేక తోలు వస్త్రాలు అయి ఉంటాయి, లేక అంగీలు అయి ఉంటాయి. ఈ వస్త్రాలను వారు తీసివేసి దేవునికి వారు ఏం చేశారు అని అడిగితే, మర్యాదనిచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని ఇచ్చి యేసుక్రీస్తుల వారిని ఆ వస్త్రముల మీద నడిపించడానికి వారు పూనుకున్నారు. బట్ ఈరోజు పాపం అనేటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి మనం, పరిశుద్ధులుగా మనం ఉండాలి అంటే నీతి అనే మైమరువు అనే వస్త్రమును మనము తొడుగుకోవాలి. రక్షణ అనే స్థిరస్థానమును మనము ధరించుకోవాలి. నీతి అనే మైమరువు లేకుండా దేవుని యొక్క ఆశను లేక చిత్తాన్ని మనము జరిగించడానికి ఎప్పటికీ కూడా మనకు అవకాశం అనేది ఉండదు. ఈరోజు మనం చాలా వస్త్రాలు వేసుకుంటూ ఉంటాం, చాలా విలువ కలిగిన వేసుకుంటాం, వాటికి చాలా చాలా కాస్ట్ పెట్టేస్తూ ఉంటాం. ఉన్నదాన్ని బట్టి ఒకడు 200-300 పెట్టి కొంటే, ఒకడు 500-600 పెడితే ఇంకొకరు వేలకు వేలు పెట్టేస్తారు, కొంతమంది లక్షలు కూడా పెట్టేస్తూ ఉంటారు. అంటే వారికి మనం ఘనతని ఇవ్వడానికి, బట్ దేవునికి మనం ఏ విధముగా ఘనతనిస్తామో. హృదయం అనే తలుపు నొద్ద నేను కూర్చొని అడుచు ఉన్నాను, ఎవరు నా స్వరమును విని తలుపు తీస్తారో వారితో నేను కూడా కలిసి భోజనమును చేస్తానవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్యకు కావాల్సింది, నీ వరునికి కావాల్సింది, నీ దేవునికి కావాల్సింది మట్ట కాదు, లేక వస్త్రము కాదు, గాడిద కాదు, గోతుల్లో పడిపోయిన నీవు దేవునికి కావాలి. అమ్మేనంటారా? గోతుల్లో పడిపోయిన నీవు, పాపములో పడిపోయిన నీవు, ఇక్కట్లో పడిపోయిన నీవు, పాదలో ఉన్నటువంటి నిన్ను నీ చేతిని పట్టుకుని పైకి తీసుకుని వచ్చి ఆయన పైన సింహాసనం పైన కూర్చుని పెట్టుకొని నేను తిప్పాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. వారు వస్త్రములు వేశారు. వస్త్రముల దగ్గర యేసు వచ్చాడు. కారణం ఏంటి అంటే అతడు రాజు కనుక. అతడు రాజని, యూదుల రాజని మనలను పొంతు పిలాతు నుంచి విడిపించడానికి, రోమ సామ్రాజ్యం నుంచి విడిపించడానికి అతడు వచ్చాడు. మన కోసం కత్తి పట్టుకుంటాడు అనుకున్నారు వారు. ఏం పట్టుకుంటారు అనుకున్నారు? కత్తి పట్టుకుంటాడు. ఆయన కత్తి పట్టుకుంటే మనందరికీ కూడా విజయం వస్తుంది, ఎందుకంటే ఆయన మాటకారి, ఆయన చేసే పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చచ్చిన వారిని కూడా ఆయన లేపేస్తున్నాడు. గుంటి వారికి కళ్ళు, గుడి వారికి కళ్ళు, అనేకమైనటువంటి వ్యాధుల నుంచి విడుదలిస్తున్నాడు. ఇతడు చాలా అద్భుతాలు చేస్తున్నాడు కనుక ఇక కత్తి కనుక పట్టుకుంటే ఎట్లా అనగాలని శత్రువుల తలకాయలు లేచి అవతల పడిపోతాయి అనుకున్నారు. అందుకే భౌతిక పరమైనటువంటి రాజుగా, శరీర సంబంధమైనటువంటి రాజుగా యేసును వారు ఎంచుకుని గాడిద మీద వస్తూ ఉండగాలనే వారు వస్త్రములు తీసి అక్కడ పడేశారు. కానీ యేసు వచ్చింది కత్తి పట్టుకొని యుద్ధము చేయటానికి కాదు, భౌతిక సంబంధమైన లేక భౌతిక పరమైన రాజుగా ఉండటానికి ఆయన రాలేదు. అందుకే అందరూ కూడా కలిసి ఆయన సిలువకు అప్పగించేశారండి. వారి మాట వినట్లేదు కనుక సిలువకు అప్పగించేశారు. యేసు నీతి అనే వస్త్రములను తొడుగుకొని నా కొరకు ఎదురు చూస్తావా అని ప్రభువు అడుగుతున్నాడు. ఆయన కొరకు మనం నిలబడతామా?